మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీని సిర్పూర్ కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీని ఎన్నుకున్నానని చాలా స్పష్టంగా ఇటీవలే ప్రకటించిన పరిస్థితి, ప్రకటించిన అనంతరం మొట్టమొదటిసారిగా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లుంది సార్ కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి? ఎట్లుంది? చాలా బాగుంది. పదే పదే అన్ని గ్రామాలు, ప్రధానంగా మారుమూల గ్రామాలలో కూడా వెళ్తున్నారు, మారుమూల గ్రామాల ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎట్లుంది సార్ రెస్పాన్స్? ఎట్లుంది? కాగజ్ నగర్ సిర్పూర్ నియోజకవర్గమే మారుమూల నియోజకవర్గం. మరి మారుమూల నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి అంతా కూడా మూలన పడ్డది. గత 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇక్కడుండే కలపను దొంగిలించడం మీద ఉన్న శ్రద్ధ, ఇక్కడుండే ఇసుకను దొంగిలించడం మీద ఉన్న శ్రద్ధ, ఇక్కడుండే కంకరను దొంగిలించడం మీద ఉన్న శ్రద్ధ, ఈ ప్రజలను అభివృద్ధి చేయాలన్న దాని మీద లేకుండా పోయింది పాలకులకు. అందుకొరకే మరి ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను. ప్రధానంగా ఈరోజు దింద వాగు దగ్గర నేరుగా వెళ్ళారు. దింద వాగు ప్రవహిస్తున్న సందర్భంలో దింద అటు సైడ్ ఉన్న గ్రామాల ప్రజలతో మాట్లాడించే ప్రయత్నించారు. ఏంటి సార్, ఎట్లా ఏ విధంగా ఉంది రెస్పాన్స్? అటు కోనప్పను ఆర్టీవీ సంప్రదిస్తే దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా చెప్తున్నాడంటే, ప్రధానంగా ఇదంతా కూడా నేషనల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, పర్మిషన్స్ రాలేదు, అది అంతా ప్యూర్లీ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి పర్మిషన్ లేదు, ఫండ్ కూడా మేము దానికి ఆ బ్రిడ్జ్కు శాంక్షన్ చేయించినామని చెప్తున్న పరిస్థితి. అదే విషయం చెప్పమని చెప్పండి. మరి ఇక్కడ చాలా చోట్ల కూడా బ్రిడ్జిలు ఉన్నాయి, వాటన్నిటికీ అడవులో కూడా బ్రిడ్జిలు ఉన్నాయి. మేము వాళ్ళందరూ మేము గత సంవత్సరం నుంచి తిరుగుతున్న సిర్పూర్ నియోజకవర్గంలో అడవుల్లో కూడా బ్రిడ్జిలు ఉన్నాయి, వాటికి ఫారెస్ట్ పర్మిషన్ వచ్చినప్పుడు దీనికి ఎందుకు ఫారెస్ట్ పర్మిషన్ లేదు? ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తుండవని ప్రజల ముందర పెట్టమని చెప్పండి. ఇలా ఇక్కడ రమ్మని, నేను ఇక్కడనే ఉంటాను సిర్పూర్ కాదన్నారు, ఆయన ఇక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, వాళ్ళ ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాను, చెప్పమని చెప్పండి. ఎమ్మెల్యే గారిని ఎన్నెన్ని లెటర్లు ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినా ఆ లెటర్లు అక్నాలెడ్మెంట్ కాపీతో సహా చూపించమని చెప్పండి. అట్లా ప్రజలు ఎడ్డోళ్ళు ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటే కాదండి. అందరూ వీళ్ళ పోలీస్ కేసులకు భయపడతారు అనుకుంటే, వీళ్ళ గుండాగిరికి భయపడతారు అనుకుంటున్నాం, వీళ్ళ దోపిడీకి దౌర్జన్యానికి భయపడతారు అనుకుంటే అది కేవలం అమాయకత్వమే, మూర్ఖత్వమే. ఇక ప్రజలు ఊరుకోరు. ఇలా బహుజన సమాజ్ పార్టీ ప్రజలందరూ కూడా ఎందుకు అక్కున చేర్చుకుంటున్నారు మమ్మల్ని? మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళ దోపిడీని. 8 సంవత్సరాల క్రితం ఒక ఎంబీఏ విద్యార్థి అదే దీమ్దవాగులో దాటుతూ చచ్చిపోతే, సో ఇదే ఎమ్మెల్యే కోనప్ప అక్కడ పోయి టెంకాయ కొట్టి నేను వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ బ్రిడ్జ్ కడతా అని చెప్పిండు. బ్రిడ్జ్ కడతా అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ పేరు రామకృష్ణ బ్రిడ్జ్ పెడతామని కూడా చెప్పిండు మరి కోనప్ప. 8 సంవత్సరాలు అయింది, ఎందుకు ఎన్ని లెటర్ రాసిండు ఫారెస్ట్ వాళ్ళకు, ఏమేమి పోరాటం చేసినాయన ఈ బ్రిడ్జ్ కోసం, దీంతో బ్రిడ్జ్ కోసం? ఇట్లా సిర్పూర్ నియోజకవర్గంలో 30 గ్రామాలు వానకాలం అంతా కూడా జలమయం ఉంటాయి, పోలేము, రవాణా సౌకర్యం ఉండదు. సో పక్కనే అందెల్లి వాగుంటుందండి, పెద్ద వాగు మీద అందెల్లి బ్రిడ్జ్ గత 2 సంవత్సరాల నుంచి అది కూలిపోయి ఉన్నది. ఇప్పుడు రవాణా సౌకర్యం లేదు, దయగామ పెంచుకలు పెట్టి టోటల్లీ కట్ ఆఫ్. అక్కడ 70 గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మరి ఎమ్మెల్యే ఏమేమి ఎఫర్ట్ చేసింది దానికోసం? అంటే ఇక్కడ నుంచి కంకర దొంగిలించడానికి వస్తుంది, కలప దొంగిలించడానికి వస్తుంది సమయం, ఇక్కడ నుంచి కాంట్రాక్ట్లను దొంగిలించుకొని ఆంధ్ర ప్రాంతంలో పార్క్ చేసుకోవడానికి వస్తుంది, కానీ ఇక్కడ ప్రజల జీవితాలు, మరి ఓట్లు వేసిన వాళ్ళు వీలు కదా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు కదా, మరి ఏ బేసిస్ మీద ఎమ్మెల్యే అట్లా మాట్లాడుతున్నాడు? చెప్పమని చెప్పండి, రమ్మని బహిరంగ చర్చకి, నేను కూడా రెడీగా ఉంటా బస్టాండ్ దగ్గర. ఇంకోటి చెప్పండి సార్, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్యలో ఎక్కువ తిరుగుతున్నారు, ముఖ్యంగా బెజ్జూరు కావచ్చు, కౌటాల కావచ్చు, ఇటు చింతలమానపల్లి కావచ్చు, ఇటు పోతే కాగజన రూరల్ అంటే మాల్ని దాకా పోయారు. అంటే గతంలో పోలీస్ ఆఫీసర్గా ఈ ప్రాంతంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్యకాలంలో నేరుగా ఏజెన్సీలో సింగిల్ సోలోగా వెళ్ళిపోతున్నాం, ఏంటి అసలు అంత ధైర్యం? అన్ని చర్చలు అయిపోయినాయి, అటు ఇటు అంత అయిపోయి ప్రవీణ్ కుమార్కు మద్దతు చేస్తున్నారు అందరు? ప్రజలతో చర్చలైనాయి, మావోయిస్టులు చర్చకు వస్తే వాళ్ళతో కూడా చర్చిస్తాను. నేను ఇంతకుముందే చెప్పిన చాలాసార్లు కూడా, మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టొస్తే వాళ్ళకు నిజంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాలని వస్తే బహుజన సమాజ్ పార్టీ నుంచి వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తామని కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఎజెండా కన్నా ఇంకా గొప్పగా ఎజెండా ఉండబోతున్నది బహుజన సమాజ్ పార్టీ ఎజెండా. సో ఈరోజు నేను మీరు అన్నారు చివరితో చర్చ, అన్ని చర్చలు అయిపోయినట్టు ప్రజలతో చర్చిస్తున్నాను నేను. ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవడం కోసం మమ్మల్ని అంత దూరమైన సుదూర ప్రాంతాలకు తీసుకొని పోతున్నారు. ఇలా మాలిని, మీరు మాలిని అన్నారు, సిగ్గుచేటు నిజంగా. ఈరోజు మాలినికి
ఆ 10 కిలోమీటర్ల రోడ్ లేదు. మరి ఏం చేసింది పాలకులు 50 సంవత్సరాలు? కొనేకొనే ఒక్కడే కాదు, కేవీ నారాయణరావు కానీ, పాల్వాయి పురుషోత్తమరావు కానీ, పాల్వాయి రాజ్యలక్ష్మి కానీ, కావేటి సమ్మయ్య కానీ, వీళ్ళు ఏం చేసిండ్రండి? ఒక దాంట్లో వందలాది కుటుంబాలు ఉంటున్నాయి అటవీ ప్రాంతాల్లో, వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు. ఒక అమ్మాయి 5 నెలల గర్భవతి, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలన్నది. ప్రెగ్నెన్సీలో మ్యాండేటరీ టెస్టులు, ఆటోలో వచ్చే ప్రతిసారి కూడా బ్లీడింగ్ అవుతూ ఉన్నది. ఎట్లా చూడాలి దీన్ని? ఇక్కడున్న ధన ఎమ్మెల్యేల కుటుంబాల్లో కానీ, వాళ్ళ వాళ్ళు ఏదైతే దోపిడీ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ ఉంటే అట్లా ఊకుంటారా అండి వాళ్ళు? దక్క పోయి ఢిల్లీ ఏమంటారు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫెర్నాండస్ హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో కూర్చుంటారు. మరి ఇక్కడ వీళ్ళకి రెయిన్బో రావాలి, వీళ్ళకే ఫెర్నాండస్ రావాలి. సో నేను ఏమంటానంటే, నేను ఎందుకు ఈరోజు మారుమూల అటవీ ప్రాంతాలకు పోతున్నానంటే, వాళ్ళందరూ ఓట్లు వేసిండ్రు, వాళ్ళందరూ వీళ్ళు ఏదో చేస్తారని నమ్మిండ్రు, కానీ వాళ్ళు దగా పడ్డారు. సో వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వినడానికి నేను అక్కడికి పోయాను. మీరు పోయిన జీపీ ఏదైతే ఉందో తెలంగాణ 119 కాన్స్టిట్యూన్సీలో నంబర్ వన్ ఓటర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాడు. అదే గ్రామానికి రోడ్ లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అభ్యర్థి, ఆర్టీవీ ద్వారా ఏం చెప్పబోతున్నాడు ప్రభుత్వానికి? మొట్టమొదట ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వెంటనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అలాంటి పేద ప్రజల జీవితాలే బాగు చేస్తాం. అలాంటి మా పదవీ స్వీకార ప్రమాణం రాజ్భవన్లలో లేకపోతే ఎల్పీ స్టేషన్లో జరగదు, బస్తీలలో జరుగుతుంది, అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ పేద ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఆ బస్తీలలో మేము పదవీ స్వీకార ప్రమాణాలు చేస్తాం తప్ప, ఈ దావత్లు, బీర్లు, బిర్యానీలు, విందులు, విలాసాలు, నోనోనోను, పేద ప్రజల కోసం వాళ్ళు ఏ విషయంలో అయితే వాళ్ళకు ఏదైతే కోల్పోయినరో ఆ విషయాన్ని అది మొదటి రోజే వాళ్ళకి ఇస్తాం. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా పనిచేశారు, అవే గురుకులాలు ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అది కాగజ్ నగర్ ప్రాంతం కావచ్చు, అటు మంచిర్యాల ప్రాంతం కావచ్చు, ఈరోజు ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా ధర్నా జరిగిన పరిస్థితి ఏంటి? సెక్రటరీగా మీ చాలా ఇబ్బంది అనిపిస్తున్నారు పిల్లలందరూ, మా ప్రవీణ్ సార్ లేడు అని ఏమన్నా మీకు మెసేజ్లు ఏమైనా వచ్చినాయా? ఇంతకుముందు నేరుగా పిల్లలకే మీ నంబర్లు ఇచ్చిన సిర్పూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. సో వాళ్ళందరూ బాధపడుతున్నారు, సార్ మమ్మల్ని మధ్యలోనే వదిలేసిపోయాను, మీరు పోయిన తర్వాత మాకు తిండి లేదు, సరిగ్గా ఎవరు చూసుకోవడం లేదు, మాకు రకరకాల యాక్టివిటీస్ లేవు, క్యాంపులు లేవు, అవన్నీ అంటున్నారు. బడ్జెట్ కూడా సరిగా రావడం లేదు. సిర్పూర్ టౌన్లో అయితే బియ్యం లేదని పిల్లలను 3 నెలల నుంచి రాణిస్తలేదు. ఎక్కడన్నా ఊహించినామానండి? ఒకవైపు ఏమో కేటీఆర్ కొడుకేమో పోయి ఒక కేశవాపూర్ స్కూల్లో పోయేమో నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, ఆయన డ్రామా చేస్తాడు. ఇక్కడనేమో పిల్లలు బియ్యం లేదని పిల్లలు రాణిస్తలేరు అడవి ప్రాంతాల్లో. అంటే ఈ తెలంగాణలో పిల్లలు తినడానికి బియ్యం కూడా దొరకవ స్కూళ్ళల్లో? సో బాధగా ఉందండి చాలా. తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలే కాదు, మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేసింది. సో కానీ ఇది మారాలి. అందుకే అదే నేను చెప్తున్నా, మీరు మొదట ఏం చేస్తారు మంత్రో ముఖ్యమంత్రో ఎమ్మెల్యేని అయితే, ఇగో దీని మీదనే ఈ విద్య, వైద్యం, స్వయం ఉపాధి వీటి మీదనే పడతాం, దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గిస్తాం. జనరల్గా జనరల్ కాన్స్టిట్యూన్సీ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోకస్ పెట్టిండు, రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఎన్నుకోకుండా జనరల్ కాన్స్టిట్యూన్సీ కాగజ్ నగర్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఎంచుకున్నట్టు? నేను ఒక కాన్స్టిట్యూన్సీని రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ జనరల్ కాన్స్టిట్యూన్సీ అని చూడాలి. కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ, అది రిజర్వ్ అయితేంది జనరల్ కాన్స్టిట్యూన్సీ, అక్కడ ఉండేది ప్రజలే కదా. ఆ ప్రజలు, ఏ ప్రజలైతే మమ్మల్ని కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకున్న చోటికి పోవాలి తప్ప, మనం బలవంతంగా ఇదో రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి మనం అది సెలెక్ట్ చేస్తాం. 119 కాన్స్టిట్యూన్సీలలో కాగజ్ నగర్ నంబర్ 1 కాన్స్టిట్యూన్సీని ఎంచుకోనికి కారణం ఏంది అసలు? కాగజ్ నగరం 1 కాగా కాన్స్టిట్యూన్సీగా చేయాలి. 1 పేపర్ మీదనే ఉంది, రేపు దేశంలోనే 1 కాన్స్టిట్యూన్సీగా చేసే ప్లాన్ నా దగ్గర ఉన్నది.